కేంద్రం బడ్జెట్ గ్రామం గరిబీ కిసాన్ వృద్ధిని పెంచే బడ్జెట్ అన్నారు ప్రధాని మోదీ. పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారని తెలిపారు. బడ్జెట్లో శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన షూటర్ మనుభాకర్ను అభినందించారు ప్రధాని మోదీ. కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల వారికి శక్తినిచ్చే బడ్జెట్ అన్నారు ప్రధాని మోదీ. దేశంలోని గ్రామం గరిబీ కిసాన్ కోసం సమృద్ధిని తీసుకొచ్చే బడ్జెట్ అన్నారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. బడ్జెట్లో శిక్ష, స్కిల్, నూతన విధానంలో మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊతమిచ్చే బడ్జెట్ అన్నారు ప్రధాని మోదీ. ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన షూటర్ మనుభాకర్ ని అభినందించారు ప్రధాని మోదీ. ఆమెకి కాల్ చేసి మాట్లాడారు మోదీ. నీ విజయం గురించి తెలిసినప్పటి నుంచి దేశం మొత్తం ఉప్పొంగిపోతుందన్నారు. చాలా స్వల్ప తేడాతో సిల్వర్ మెడల్ కోల్పోయినా దేశం గర్వపడేలా చేశావన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో ఎక్విప్మెంట్ పాడవడంతో పతకం సాధించలేకపోయావని, కానీ ఈసారి చిన్న అవకాశం కూడా వదిలిపెట్టలేదన్నారు. అప్పుడు జరిగిన నష్టం కంటే ఇప్పుడు ఎక్కువే పొందావన్నారు మోదీ. అథ్లెట్లకు అన్ని విధాల సహకారం అందించినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు షూటర్ మనుభాకర్. आपको दो प्रकार की क्रेडिट मिल रही है. एक तो आप कहां से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो मेडल लेके आई हो. जी सर. हाँ जी, शुक्रिया सर. ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విజేత షూటర్ మనుభాకర్ కేలో ఇండియాతో తన కెరీర్ ని ప్రారంభించారన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. కేలో ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా దేశంలోని యువతలో ప్రతిభను గుర్తించడంతో పాటు వారికి మెరుగైన శిక్షణ అందించామన్నారు. ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్న 117 మంది అథ్లెట్లకు ఆర్థిక సాయం అందించామన్నారు. ब्रॉन्ज मेडल प्राप्त करा है, भारत का गौरव बढ़ाया है. यूथ में रहे हुई टैलेंट को आइडेंटिफाई करना होगा और इसलिए इस बजट में भी 900 करोड़ से अधिक आवंटन खेलो इंडिया में करा गया है. ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కన్వర్ యాత్ర కొనసాగుతోందన్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కన్వర్ యాత్రను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ ప్రభుత్వ హయాంలో నిషేధించారన్నారు. ఈ యాత్రతో ఉపాధి కూడా ముడిపడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు దీన్ని అరికట్టేందుకు పనిచేశాయని ఆరోపించారు యోగి. ప్యారిస్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ గెలిచిన షూటర్ మనుభాకర్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.